హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలఫర్ అండి. నేను యూట్యూబ్ లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సహజ పద్ధతిలో గ్యాస్ తగ్గాలంటే ఏం చేయాలి అండ్ ఏం మందులు వాడుకుంటే బెటర్గా ఉంటుంది అనేది మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. మరి ఈ గ్యాస్ అనేది మనకి అన్నవాహికలో కానీ తర్వాత ఈ కడుపులో కానీ ఎక్కడైనా రావచ్చు. ఇంతకుముందు నేను మీకు ఒక వీడియో చేశాను గ్యాస్ ట్రబుల్ గురించి, ఎక్కడెక్కడ గ్యాస్ రావడానికి అవకాశం ఉందనేది. ఆ వీడియో ఒకసారి ఈ ఎండ్ కార్డ్లో ఉంటుంది, చూడండి. అయితే ఈ గ్యాస్ ట్రబుల్ ఈ కడుపులో పూత రావటం వల్ల, వీటిలో అన్నవాహికలో అండ్ కడుపులో పూత రావటం వల్ల వస్తుంది. మరి వీళ్ళు ఇలాగ వచ్చిన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నమాట. దాంట్లో మొదటిది ఏంటంటే, కొంతమంది ఈ లేట్ నైట్ బాగా రాత్రి చాలా సేపు వరకు మెలకుగా ఉంటా ఉంటారన్నమాట. ఆ అలవాటుని మానుకోవాలి. తర్వాత చదువుకునే పిల్లలు కూడా చాలా రాత్రిపూట ఎక్కువ చదువుకుంటా ఎక్కువసేపు మెలకుగా ఉంటారు. కొంతమందికి నిద్ర కూడా పట్టక ఇలా రాత్రిపూట ఎక్కువగా మెలకుగా ఉంటారన్నమాట. మరి ఇలాగా మెలకుగా ఉండటం వల్ల ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవడానికి, ఈ యాసిడ్ లోపల తయారయ్యి ఈ గ్యాస్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి అందుకని ఎర్లీగా రాత్రి 10 కల్లా పడుకొని ఉదయాన్నే లేవటం అనేది పిల్లల దగ్గర నుంచి అందరూ అలవాటు చేసుకుంటే ఏంటంటే, ఈ గ్యాస్ ట్రబుల్ అనేది సగం వరకు తగ్గిపోతుంది అన్నమాట. నిద్ర అనేది కరెక్ట్గా పోతే కరెక్ట్ టైంలో గ్యాస్ ట్రబుల్ అనేది చాలా బాగా తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే, రాత్రిపూట భోజనం అనేది చాలా మితంగా తొందరగా తీసుకోవాలి. అంతేకాకుండా రాత్రిపూట భోజనంలో ఈ వేపుడు కూరలు, తర్వాత ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఇలాంటివి మసాలాలు అవి తినకూడదు అన్నమాట రాత్రిపూట ఆహారంలో. మూడో విషయం ఏంటంటే, గ్యాస్ ట్రబుల్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు పచ్చిమిరపకాయలు, తర్వాత మసాలాలు, ఫ్రైడ్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా బాగా అసలు తినకూడదు వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు పులుపు పదార్థాలు కూడా, కారం ఉండే పదార్థాలు ఇవన్నీ కూడా మానేస్తే అసలు చాలా మంచిది. ఇవే కాకుండా ఏం చేయాలంటే, ఈ మజ్జిగ అనేది, పెరుగు అనేది తోడబెట్టుకొని 4 గంటల్లో తోడుకున్న పెరుగుతో, అంటే ఎక్కువసేపు ఉంటే ఏంటంటే అది పుల్లగా అవుతుంది కదా మజ్జిగ, అలా కాకుండా 4 గంటల్లో తోడుకున్న పెరుగుతో మజ్జిగ చేసుకొని ఎక్కువ సార్లు వీళ్ళు తీసుకుంటా ఉండాలి గ్యాస్ ఉన్నవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే, మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉండి ఈ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తా మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అయ్యేలా చేస్తాయన్నమాట కడుపులో. ఇవన్నీ కూడా సహజ పద్ధతులు గ్యాస్ ట్రబుల్ని తగ్గించుకోవడానికి. మరి ఈ పద్ధతులు కాకుండా మందులు ఏముంటాయంటే, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని, ఈ ఒమిప్రజోల్ అని, రాబిప్రజోల్ అని, ప్యాంటప్రజోల్ అని, ఇలాగా చాలా రకాలైన మందులు ఉంటాయి కొత్తవి కూడా. అయితే వీటిలో వాళ్ళకి సూట్ అయింది చూసి తీసుకుంటా ఉండాలి అవసరాన్ని బట్టి. గ్యాస్ ట్రబుల్ బిళ్ళలు కూడా ఎక్కువ వాడకూడదన్నమాట. ఈ గ్యాస్ బిళ్ళలు ఎక్కువ వాడటం వల్ల కూడా కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి, తర్వాత కిడ్నీల్లో కూడా కొద్దిగా ప్రమాదం చేసే ప్రమాదం ఉంది. అందుకని గ్యాస్ బిళ్ళలు అవసరాన్ని మేరకే చూసి డాక్టర్ సలహా ప్రకారం వాడుకోవాలన్నమాట అవసరాన్ని బట్టి. ఇదండి మరి గ్యాస్ ట్రబుల్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.